నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదిక డంపింగ్ యార్డ్ శ్మశాన వాటిక పేరుతో దళితులకు ఉన్నటువంటి అసెస్మెంట్ భూములను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడాన్ని నిరసిస్తూ రెండవ దీక్ష చేయడం జరిగింది మమ్మల్ని అన్యాయం చేసి నువ్వు ఇస్తా అన్న 3 ఎకరాలు కాదు కదా మాకు ఉన్నటువంటి గుంట భూము 2 గుంటల భూము 10 గుంటల భూము ఆ ఉన్న భూములను కూడా నువ్వు డెవలప్మెంట్ పేరుతో చూసుకుంటున్నావు కాబట్టి ఈ రోజు శాయపేట మండల కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క దళితులకు రావద్దు అని చెప్పి ఇక్కడ నిరాహార దీక్ష చేయడం ఈ రోజు రెండవ రోజు చేరింది ఇక్కడ జరిగినటువంటి సంఘటన మా కళ్ళ ముందు ఉన్నటువంటి సంఘటన ఆరపల్లి రమగారు పేరు మీద ఏదైతే పట్టా భూమి ఉందో దాంట్లో రైతు వేదిక భవనం పెడతానని చెప్పి ఎమ్మెల్యేలు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది మా ప్రమేయం ఎటువంటి ప్రమేయం లేకుండా జిల్లా పలుపు వేయడం జరిగింది ఊరు వేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి ఏ ఒక్క దళితునికి అన్యాయం జరిగినా కబర్దార్ బిడ్డ నీ నీ సీటు తిరగడం ఖాయం నీకు దళితుల చేతిలో ఓటమి ఖాయం అని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా మేము నిన్న నుంచి పోరాడిన సంఘటన ఏదైతే ఉందో మారపల్లి రామగారి పట్ల పేరు మీద ఆ మాపులు మా కావాలని చెప్పి నిన్న నుంచి పోరాటం జరిగింది ఈరోజు మా దగ్గరికి ఎంఆర్ఓ గారు సిఆర్ఓ గారిని పంపించి మాకు శుభవార్త చెప్పడం జరిగింది ఇది మీ భూమి మీ తాతల కాలం నాటి భూమి తాతల కాలం నుంచి మీరు సాగు చేసుకుంటున్నారు కాబట్టి మీ భూమి మీకే ఇస్తున్నామని చెప్పి మాకు శుభవార్త తెలియజేయడం జరిగింది కాబట్టి ఈరోజు మా యావత్ దళిత మా సంఘాల ఆధ్వర్యంలో దళితులమంతా కూడా మా ఎంఆర్ఓ గారికి మా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి అధికారులు ఉన్నప్పుడే మాకు మరా మాలాంటి దళితులకు న్యాయం జరుగుతుందని చెప్పి మరొకసారి ఆయన అదేవిధంగా కేసీఆర్ కూడా ఒకటే హెచ్చరిస్తున్నా ఈ ఒక్క శాయపేటతో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ ఒక్క దళిత జోలికి రావద్దు దళితుల మీద దాడి జరగద్దు ఏ ఒక్క దళితుల మీద దాడి జరిగినా కూడా ముందు పరిస్థితి లేదని చెప్పి హెచ్చరిస్తూ మారపల్లి క్రాంతి కుమార్ బహుజన సంక్షేమ సంఘం మేము